కోట్లాది మంది ప్రాణాలు బలితీసుకున్న రెండవ ప్రపంచ యుద్ధ గమనాన్ని సమూలంగా మార్చేసింది బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్. ప్రపంచ చరిత్రలో అత్యంత ఎక్కువ రక్తపాతం జరిగిన యుద్ధాల్లో ఇది ఒకటి. 1943 ఫిబ్రవరి 2న హిట్లర్ నాయకత్వంలోని యాక్సిస్ సైన్యాలను ఓడించాయి స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ బలగాలు. హిట్లర్ ఓటమితో స్టాలిన్గ్రాడ్ యుద్ధానికి తెరపడింది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, సోవియట్ రష్యాలతో కూడిన ఎలైన్డ్ కూటమి రెండవ ప్రపంచ యుద్ధ విజేతగా నిలవడానికి ప్రధాన కారణం స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో సాధించిన విజయమే. సుమారు 6 నెలల పాటు సాగిన ఈ యుద్ధంలో రెండు వైపులా దాదాపు 18 లక్షల మంది సైనికులు చనిపోయారు. మరెంతో మంది సామాన్య ప్రజలు మరణించారు. 1942 జూన్లో దక్షిణ రష్యాపై ఆక్రమణను ప్రారంభించింది జర్మనీ నేతృత్వంలోని యాక్సిస్ కూటమి సైన్యం. రస్తోఫ్, వొరినిస్ వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదలడం ప్రారంభించింది. జూలై చివరి నాటికి సోవియట్ రష్యా బలగాలను డాన్ నది వరకు వెనక్కి తరిమాయి నాజీ బలగాలు. 1942 జూలై ఆగస్టులో కలచ్ వద్ద స్టాలిన్గ్రాడ్ ఫ్రంట్తో జరిగిన యుద్ధంలో హిట్లర్ బలగాలు విజయం సాధించాయి. కలచ్కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది స్టాలిన్గ్రాడ్, అంటే నగరం పొలిమేర్ల వరకు చేరుకున్నాయి జర్మనీ సైన్యాలు. అలా 1942 ఆగస్టులో స్టాలిన్గ్రాడ్ ఆక్రమణ మొదలైంది. బలం విషయంలో సోవియట్ రష్యా కంటే మెరుగ్గా ఉన్న జర్మన్ బలగాలు తొలుత వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగాయి. యుద్ధ విమానాలతో స్టాలిన్గ్రాడ్ మీద టన్నుల కొద్దీ బాంబుల వర్షాన్ని కురిపించాయి. సెప్టెంబర్ నాటికి స్టాలిన్గ్రాడ్లో ఉక్కు, ఆయుధాలు, ట్రాక్టర్లు తయారు చేసే కీలక ఫ్యాక్టరీల మీద జర్మనీ దాడి మొదలైంది. మరోవైపు ఆకాశం నుంచి యుద్ధ విమానాలు దాడుల తీవ్రతను పెంచుగా నేల మీద యుద్ధ ట్యాంకులు, ఫిరంగులతో విచ్చుకుపడింది జర్మనీ. స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో జర్మన్ వైమానిక దళాలు కీలక పాత్ర పోషించాయి. వందల సంఖ్యలో యుద్ధ విమానాలు సోవియట్ బలగాల మీద ఏడతెగకుండా బాంబులు, బుల్లెట్లు కురిపించాయి. ఆ దాడుల్లో సోవియట్ రష్యాకు చెందిన కొన్ని రెజిమెంట్లు పూర్తిగా నాశనమయ్యాయి. మొత్తానికి సుమారు 3 నెలల పోరాటం తరువాత స్టాలిన్గ్రాడ్లోని మెజారిటీ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది జర్మనీ. జర్మన్ బలగాల చేతిలో ఎదురుదెబ్బలు తగులుతున్నా పట్టు వదల్లేదు సోవియట్ రష్యా. తన పేరు మీద ఉన్న స్టాలిన్గ్రాడ్ను నిలబెట్టుకోవడాన్ని స్టాలిన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీలోని రిజర్వ్డ్ బలగాలను స్టాలిన్గ్రాడ్కు తరలించారు. దేశం నలుమూలల నుంచి యుద్ధ విమానాలను తీసుకొచ్చి మోహరించారు. ఆయుధాలు పట్టగలిగిన ప్రతి ఒక్కరిని యుద్ధంలోకి దించారు. అటు హిట్లర్కు, ఇటు స్టాలిన్కు ప్రతిష్టాత్మకంగా మారింది స్టాలిన్గ్రాడ్ పోరాట రంగం. అప్పటి వరకు జర్మనీ దాడులను కాచుకుంటూ వచ్చిన సోవియట్ రష్యా ఇక ఎదురు దాడులు ప్రారంభించింది. 1942 నవంబర్లో ఆపరేషన్ యురేనస్ పేరిట జర్మన్ 6th ఆర్మీని స్టాలిన్గ్రాడ్ వద్ద చుట్టుముట్టింది సోవియట్ రెడ్ ఆర్మీ. నవంబర్ చివరి నాటికి నగరంలోని చాలా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది సోవియట్ రష్యా. యాక్సిస్ బలగాలను విడదీసి ఏకాకిని చేయడంలో అది విజయవంతమైంది. స్టాలిన్గ్రాడ్ బయట లక్షల మంది జర్మన్ సైనికులను చుట్టుముట్టింది సోవియట్ రష్యా సైన్యం. వీరిని విడిపించేందుకు డిసెంబర్లో జర్మనీ చేపట్టిన ఆపరేషన్ వింటర్ స్టార్మ్ విఫలమైంది. ఆపరేషన్ లిటిల్ సాటర్న్ పేరుతో యాక్సిస్ కూటమిలోని ఇటలీ, హంగేరీ బలగాలను ఓడించింది సోవియట్ రష్యా. మొత్తం మీద 1943 జనవరి నాటికి సోవియట్ బలగాలు పూర్తి ఆధిపత్యం సాధించాయి. కానీ జర్మన్ బలగాలు లొంగిపోయేందుకు హిట్లర్ అంగీకరించలేదు. చివరకు ఆయుధ సామాగ్రి తిండిలేని జర్మన్ సైన్యం ఆ తర్వాత కొద్ది రోజులకే లొంగిపోయింది. దాంతో 1943 ఫిబ్రవరి 2న స్టాలిన్గ్రాడ్ యుద్ధం ముగిసింది. దాదాపు 6 నెలల పాటు సాగిన స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో ప్రాణనష్టం భారీగా జరిగింది. జర్మనీ నాయకత్వంలోని యాక్సిస్ బలగాలు 7 లక్షలకు పైగా సైనికులను కోల్పోయాయి. సోవియట్ రష్యాకు చెందిన 11 లక్షల మంది సైనికులు చనిపోవడమో గాయపడటమో జరిగింది. ఇక వేల సంఖ్యలో సామాన్య ప్రజలు మరణించారు. స్టాలిన్గ్రాడ్ శిథిలాల కుప్పగా మారింది. ఈ యుద్ధంలో సోవియట్ రష్యా సైనికుల సగటు జీవితకాలం 24 గంటలు మాత్రమేనంటూ కొందరు నిపుణులు అంచనా వేశారు. అందుకే ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన యుద్ధాల్లో ఒకటిగా దీన్ని చూస్తారు. తొలి నుంచి కూడా సాధ్యమైనంత వరకు జర్మన్ల ఆక్రమణ నెమ్మదిగా సాగేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు స్టాలిన్.
సోవియట్ రష్యా బలగాలు దెబ్బతింటూ నష్టపోతూ వెనక్కి తగ్గుతూనే జర్మన్ సైన్యానికి గట్టి పోటీనిచ్చాయి. దాంతో అనుకున్నంత వేగంగా హిట్లర్ సేనలు ముందుకు కదలలేకపోయాయి. చలికాలం వచ్చే వరకు స్టాలిన్గ్రాడ్లోనే జర్మన్ బలగాలను నిలువరించడంలో విజయం సాధించింది సోవియట్ రష్యా. సోవియట్ యూనియన్ను ఆక్రమించాలనే తొందరలో అక్కడి వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా సిద్ధం కావటంలో విఫలమయ్యాడు హిట్లర్. రెడ్ ఆర్మీని తక్కువ అంచనా వేసిన హిట్లర్ చలికాలంలోపే రష్యానంతా గెలవచ్చని భావించాడు. అందువల్ల దూకుడుగా దాడులు చేయడం మీదనే ఫోకస్ పెట్టిన హిట్లర్ సుదీర్ఘకాల పోరాటాలకు అనుగుణంగా తన బలగాలను సిద్ధం చేయలేదు. కానీ ఊహించని రీతిలో సోవియట్ బలగాల నుంచి జర్మనీకి గట్టి పోటీ ఎదురైంది. దాంతో స్టాలిన్గ్రాడ్ వద్దకు చేరుకునేసరికే చలికాలం వచ్చేసింది. ఎక్కువ కాలం పోరాడాల్సి రావడం వల్ల జర్మన్ సైనికులకు కావలసిన తిండి సరుకులు అయిపోయాయి. ఆయుధ సామగ్రికి కొరత ఏర్పడింది. యుద్ధ విమానాల సంఖ్య తగ్గిపోయింది. మరోవైపు వెస్ట్ ఫ్రంట్లో ఫ్రాన్స్ బ్రిటన్తో పోరాడుతున్న జర్మనీకి సోవియట్ రష్యాతో యుద్ధం ఓ గుదిబండగా మారింది. జర్మనీ దూకుడుగా ముందుకొస్తున్న రోజుల్లో వ్యూహాత్మకంగా ధాన్యం, పశువులు, ఇతర కీలకమైన సామగ్రిని స్టాలిన్గ్రాడ్ దాటించారు స్టాలిన్. దాంతో తిండి దినుసులు దొరక్క జర్మన్ సైన్యాలు ఇబ్బంది పడ్డాయి. అందువల్ల సోవియట్ యూనియన్ తిరిగి దాడులు మొదలుపెట్టినప్పుడు నిలబడలేకపోయాయి. మంచు తుఫాన్లను ఎదుర్కొంటూ సోవియట్ బలగాలు చూసే దాడులను కాచుకోవడం జర్మనీకి కష్టంగా మారింది. వోల్గా నది ఒడ్డున ఉండే స్టాలిన్గ్రాడ్ సోవియట్ రష్యాకు ఎంతో కీలకమైన నగరం. పారిశ్రామిక నగరమైన స్టాలిన్గ్రాడ్లో ఆయుధాలు, వాహనాలు తయారు చేస్తూ ఉండేది రష్యా. అంతేకాదు, దక్షిణ రష్యాపై పట్టుకోసం కూడా ఈ నగరమే కీలకం. బ్లాక్ సీ, కాస్పియన్ సీ మధ్య ఉండే కాకసస్ ప్రాంతం చమురు వనరులకు నిలయం. స్టాలిన్గ్రాడ్ను పట్టుకుంటే కాకసస్ ప్రాంతంలోని చమురు నిక్షేపాలను సొంతం చేసుకోవచ్చునన్నది హిట్లర్ పథకం. నాటి సోవియట్ యూనియన్ అధినేత జోసెఫ్ స్టాలిన్ పేరు మీదనే ఆ నగరానికి స్టాలిన్గ్రాడ్ అనే పేరొచ్చింది. అందువల్ల స్టాలిన్గ్రాడ్ను స్వాధీనం చేసుకోవడాన్ని సెంటిమెంటల్ విజయంగా కూడా హిట్లర్ భావించాడు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో జర్మనీ, సోవియట్ యూనియన్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సోవియట్ యూనియన్ మీద జర్మనీ కానీ, జర్మనీ మీద సోవియట్ యూనియన్ కానీ దాడి చేయకూడదు. 1939 జరిగిన ఈ ఒప్పందాన్ని హిట్లర్ స్టాలిన్ ప్యాక్ట్ అని కూడా అంటారు. కానీ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ 1941 సోవియట్ యూనియన్ మీదకు దండెత్తాడు హిట్లర్. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా ఒకేసారి బ్రిటన్, ఫ్రాన్స్తోనూ, సోవియట్ యూనియన్తోనూ పోరాడటం కష్టం కనుకని సోవియట్ యూనియన్తో రాజీకి వచ్చాడు హిట్లర్. తద్వారా పూర్తిగా ఫోకస్ ముందుగా పశ్చిమ దేశాల మీదనే పెట్టేందుకు హిట్లర్ మార్గం సులభమైంది. ఒప్పందం అయితే చేసుకున్నాడు, కానీ సోవియట్ యూనియన్ను పూర్తిగా నమ్మలేదు హిట్లర్. బ్రిటన్, ఫ్రాన్స్తో చేసే యుద్ధంలో బలహీనపడిన తర్వాత జర్మనీ మీదకు స్టాలిన్ దండెత్తుతాడని హిట్లర్ భావించాడు. పైగా రెండు దేశాల సిద్ధాంతాలు వేరు. సోవియట్ రష్యా అనుసరించే కమ్యూనిజానికి హిట్లర్ బద్ధ వ్యతిరేకి. అలాగే నాజీ సిద్ధాంతాలు స్టాలిన్కు ఒసిగేవి కాదు. అందువల్ల స్టాలిన్ను నమ్మలేకపోయాడు హిట్లర్. సోవియట్ రష్యా మీదకు జర్మనీ దండెత్తడానికి మరొక కారణం ముడి చమురు వంటి సహజ వనరులు. రష్యాతో పోలిస్తే జర్మనీ భూభాగం చాలా చిన్నది. అందువల్ల దానికి వనరుల కొరత ఉండేది. యుద్ధ అవసరాలకు రష్యాలోని ముడి చమురు వంటి సహజ వనరులు ఎంతో కీలకమని హిట్లర్ భావించాడు. ఈ కారణాల వల్ల సోవియట్ యూనియన్ను ఆశ్చర్యపరుస్తూ దాని మీదకు జర్మనీ దండెత్తింది. కానీ చివరికు సోవియట్ బలగాల ప్రతిఘటనతో జర్మనీకి ఓటమిని చవిచూడక తప్పలేదు. ఫలితంగా హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు.